கடிவார் தன்னன் துகாய் கண்ணன் விண்ணவர் பெருமான் படிவானம் இறந்த பரமன் பவித்திரஞ்சீர் செடியார் நோய்கள் கெடப்படிந்து குடையேந்தாடி அடியேன் வாய் மடுத்து பருகிக் கழித்தேனே நம்மாழ்வார் ஷிஞ்சுஷாமகே கிருஷ்ணதிருஷ்ணாதத்வமிவோதிதம் சஹஸ்ரசாகாம் யோத்ராக்ஷீத் திராவிடீம் ப்ரஹ்மசம்ஹிதாம். பரமாத்ம அனுகிரகாண்ணி பொந்தி ముక్తిని పొందినటువంటి జీవుడు ఆ పరమపదంలో శ్రీమన్నారాయణుడి సాన్నిధ్యంలో ఎటువంటి అనుభవాన్ని పొందుతాడు, ఏ విధమైన ఫలాన్ని అతడు పొందుతాడు అనేటువంటి విషయాన్ని మనకి వేదం తెలియజేసింది. సోశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత అని ఒకనొక వాక్యం, వేదవాక్యం తైత్రీయ ఉపనిషత్తులో ఉండేటువంటి ఒకనొక వాక్యం. సహ అశ్నుతే, సహ ఆ ముక్త పురుషుడు, ముక్తిని పొందినటువంటి ఆ జీవుడు అశ్నుతే, అశ్నుతే అంటే భోజనం చేస్తున్నాడని అర్థం, తింటున్నాడని అర్థం, అంటే అనుభవిస్తున్నాడు అని అర్థం. భోజనం చేయడం అంటే ఇక్కడ భోజనం చేయడం అని అర్థం కాదు. పరమపదంలో మన మాదిరిగా ఇక్కడ వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా భక్ష్యభోజ్య పానీయాలుగా ఉండేటువంటి పదార్థాలని భోజించేయవలసినటువంటి అవసరం లేదు. ఈ లోకంలో ఉంటే మనకి ఈ శరీరాన్ని పోషించుకోవాలి కనుక ఆ దేహానికి అవసరమైనటువంటి పదార్థాలన్నింటినీ, అన్నం మొదలైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా తిని దాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ పరమపదానికి వెళ్ళినటువంటి ముక్త పురుషుడికి ఉండే శరీరం మన మాదిరిగా ఉండేటువంటి శరీరం కాదు. అది జ్ఞానమయమైనటువంటి పరమసాత్వికమైనటువంటి నిత్యమైనటువంటి ఆ రూపాన్ని, దేహాన్ని పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఉండేటటువంటి శరీరాలన్నీ కూడా ప్రాకృతికమైనవి అనగా ప్రకృతి సంబంధమైనవి, పాంచభౌతికమైనవి అనగా పంచభూతాలతో నిర్మింపబడినటువంటి ఈ శరీరం, ఈ శరీరానికి అందువల్లే ఈ ఎప్పుడైతే ఒక కొన్ని భూతాల యొక్క, పంచభూతాల యొక్క సమ్మేళనం వల్ల ఈ శరీరం ఏర్పడుతుందో దీనికి ఒక అంతం అనేది ఒకటి ఉన్నది. ఆ విధంగా కాకుండా పరమపదంలో ఉండేటటువంటి ఈ ముక్త పురుషుల యొక్క శరీరం అనేది పరమసాత్వికమైనది, కేవలం సత్వగుణం మాత్రమే కలిగి ఉంటుంది. అటువంటి శరీరాన్ని కలిగిన వారై అక్కడ సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత, విపశ్చిత్గా చెప్పబడేటువంటి విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆ పరమాత్మతో పాటుగా విపశ్చిత సహ బ్రహ్మణ విపశ్చిత సహ బ్రహ్మగా చెప్పబడే, పరబ్రహ్మగా చెప్పబడేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణుడితో పాటు కలిసి ఉంటూ సర్వాన్ కామాన్ అశ్నుతే, సమస్తమైనటువంటి కామాలను, కామాలను అంటే కోరికలను అని అర్థం. ఆ కోరికలంటే ఏమిటండి? ఈ లోకంలో ఉండేటువంటి చక్కగా మంచి పదార్థం తినాలి, ఏదో మంచి బట్ట కట్టుకోవాలి, అందమైనటువంటి ప్రదేశాన్ని చూడాలి, ఇంకా ఇంకా ఎన్నో వస్తువులన్నింటినీ కూడా సంపాదించుకుని ఆనందించాలి అనేటటువంటి కోరికల అక్కడ ఉండేటువంటివి కానీ కాదు. అక్కడ ఇవన్నీ కూడా అల్పమైనవి, అస్థిరమైనవి, అల్పానందాన్ని ఇచ్చేటటువంటివి. అటువంటిది కాదు ముక్త పురుషునికి ఉండేటటువంటి. ఇక్కడ కామానంటే ఏమర్థం? కామ్యంతే అంటే అభిలషింప, కామ్యంతే అంటే అర్థమేమి, కామింపబడేవి అంటే కోరబడేవి అని అర్థం, ఆశపడేవి అని అర్థం, పొందాలి అని ఆశపడేవి అని అర్థం. అక్కడ ఉండేటువంటి ముక్త పురుషులు, ముక్తుడు ఏం ఆశిస్తాడు అంటే
పరమాత్మ యొక్క అనుభవాన్ని, పరమాత్మకు ఉండేటటువంటి ఆ కళ్యాణం గుణాలు, మంచి గుణాలు ఉన్నాయి, పరమాత్మ యొక్క సౌందర్యం, పరమాత్మ యొక్క లావణ్యం, పరమాత్మకు ఉండేటటువంటి ఆ బహు విధాలుగా ఉండేటువంటి ఆనందం, జ్ఞానం మొదలుగా కలిగినటువంటి అనేకమైనటువంటి గుణాలన్నీ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా దర్శించి ఆనందించాలి అని కోరుకుంటాడు పరమాత్మ యొక్క రూపాన్ని. అదేవిధంగా పరమాత్మకు ఉండేటటువంటి పలు విధాలుగా ఉండేటటువంటి గుణాలన్నింటినీ కూడా దర్శించి అనుభవించి ఆనందించాలని కోరుకుంటాడు ఆ పరమాత్మని. ఆ విధంగా ఆ గుణాలను దర్శించి వాటిని అన్నింటినీ కూడా స్తుతిస్తూ ఉపన్యవో జాగృవాంసః సమిందతే అని మనకు వేదం చెబుతూ ఉన్నది. తద్విప్రాసః విపన్యవః జాగృవాంసః సమిందతే. విప్రాసః గొప్ప జ్ఞానం కలిగినటువంటి పండితులుగా ఉండేటటువంటి, మహాజ్ఞానులుగా ఉండేటటువంటి ఆ ముక్త పురుషుడు, విపన్యవః ఎల్లప్పుడూ కూడా భగవంతుణ్ణి స్తుతించేవారై, జాగృవాంసః కదరెప్పపాటు అనేది లేకుండా, లోకంలో కదరెప్పపాటు ఉంటుంది, అంతటువంటి అంతరాయమైనా లేకుండా, ఆ అల్పమైనటువంటి అంతరాయమైనా లేకుండా సమిందతే పరమాత్మని స్తుతిస్తూ ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందుతూ గొప్పగా ప్రకాశిస్తున్నారు జ్ఞానంతో అని వేదం చెబుతూ ఉన్నదే. ఆ విధంగా సోశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత అని పరమపదంలో పరమాత్మ యొక్క దర్శనాన్ని, పరమాత్మ యొక్క గుణాల అనుభవాన్ని ముక్త పురుషుడు పొందుతాడు అని చెప్పబడింది. అటువంటి అనుభవాన్ని నేను పొందాను ఇక్కడ అని అంటున్నారు ఆవివార్లు. అది పరమాత్మ ఆ విధంగా జరుగుతుందా అంటే, పరమాత్మ సర్వశక్తి కదా, కాబట్టి ఆయనకు అనుకుంటే ఏది సాధ్యం కాదు. అమ్మాళ్ళవార్ల వంటి మహనీయులకు అటువంటి అనుభవాన్ని కలిగించాడు. అది శాశ్వతం కాకపోవచ్చు, ముక్త పురుషుడుగా ఉండేటువంటి వారికి అంటే పరమపదంలో ఉండేటువంటి జీవులకు ఆ అనుభవం అనేది నిత్యంగా అంతరాయం అనేది లేకుండా కొనసాగవచ్చు. ఆ విధంగా లేకపోయినా ఇక్కడ శరీర సంబంధం చేత మధ్య మధ్యలో అంతరాయం కలిగినప్పటికీ ఆ ముక్త పురుషుడు పొందినటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో, ఎంత గొప్ప ఆనందం, అటువంటి గొప్ప ఆనందాన్ని నేను నా దురితాలన్నింటినీ కూడా పోగొట్టుకుని, నాకు ఉండేటటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకుని నేను ఆనందాన్ని, అటువంటి ముక్తానందాన్ని అనుభవించాను సుమా అని అంటూ పరమాత్మ దయచేత, నిర్హేతుకమైనటువంటి దయచేత తాము పొందినటువంటి ఆనందాన్ని గురించి పాశురంలో ప్రస్తావన చేస్తున్నారు నమ్మాడు వాళ్ళు. ఈ పాశురం తిరువాయుమిడి ప్రబంధంలో ఉండేటువంటి 2వ శతకంలో 3వ దశకంలో ఉండే 9వ పాశురం. పాశురాన్ని మనం ఒకసారి చెప్పుకుందాం. కడివార్ తన్నంతుడాయాన్ కన్నన్ విన్నవర్ పెరుమాన్ పడివానమిరంద పరమన్ పవిత్రం సీర్ షెడియార్ నోయిహల్ కెడ పడింది కొడైందాడి అడియేన్ వాయుమడుత్తి పరుహి కళిత్తేనే. అడియేన్ దాసుడనైనటువంటి నేను, అడియేనంటే వరవంలో దాసుడు, పాదదాసుడు అని అర్థం. అడి అంటే పాదం అని అర్థం. అడి అంటే పాదం. ఆ పాదాల దగ్గర పొడి ఉండి అంటే ఆయన చెప్పినటువంటి సేవను, ఆయన స్వామి యొక్క ఆనందాన్ని కోరి దానికోసం సేవ చేసేటటువంటి దాసుడు ఎవరైతే ఉన్నారో సేవకుడు, వాడికి అడి అని పేరు. ఆ విధంగా అటువంటి నేను దాసుడిని పరమాత్మకు దాసుడనేటువంటి నేను వాయుమడుత్తి, ఆ పరమాత్మ యొక్క ఆ గుణాలని అన్నింటినీ కూడా దర్శించి పరు దాన్ని అంతటినీ కూడా నోరారా నేను చక్కగా పానం చేసి అని అర్థం. గుణాలని పానం చేయడం అంటే ఏమిటి అర్థం? నోరారా పాడి అని అర్థం. ఇదినా ఒక వస్తువును తిన్నప్పుడు కలిగేటటువంటి ఆనందం, చూసినప్పుడు కలిగేటటువంటి ఆనందం, రుచికరమైనటువంటి మరి పదార్థాన్ని ఆస్వాదించినప్పుడు కలిగేటువంటి ఆనందం, ఇవన్నీ కూడా ఇంద్రియాల ద్వారా కలుగుతాయి కదా. ఆ విధంగానే ఇక్కడ ఆళ్వార్లకు పరమాత్మని దర్శించి ఆ పరమాత్మకు ఉండేటటువంటి ఆ సౌందర్యం మొదలుగా ఉండేటువంటి గుణాలను, అద్భుతమైనటువంటి శక్తి మొదలుగా ఉండేటువంటి గుణాలన్నింటినీ కూడా కీర్తించి నొరారా వాయుమడుత్తి పరుహి, ఆ విధంగా దాన్ని చక్కగా పానం చేసి అంటే ఆనందించి అనుభవించి అని అర్థం, అవగాహించి నేను కళిత్తేనే చక్కగా ఆనందించాను, గొప్పదైనటువంటి అనుభవాన్ని నేను పొందాను అని అంటున్నారు. దాన్ని వివరిస్తారు చూడండి. కడివార్ తన్నందుడాయాన్ కన్నన్ విన్నవర్ పెరుమాన్. ఎవరు ఆ స్వామి, ఎటువంటి వాడు అంటే పరమాత్మకి శ్రీమన్నారాయణుడికి ఉండేటటువంటి అసాధారణమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి. లక్ష్మీపతిత్వమని, గరుడవాహనత్వమని,
మోక్షప్రదత్వమని ఈ విధంగా ఉండేటువంటి కొన్ని కొన్ని లక్షణాలు ఉన్నాయి. ముక్త పురుషుడికి అంటే పరమపదంలో ఉండేటువంటి ముక్తులు, ఆ ముక్తులు ఆరాధించి దర్శించి ఆరాధించేటటువంటి సేవించేటటువంటి పరమాత్మ ఉన్నారు కదా. అయితే మరి పరమపదంలో మరి జ్యోతిర్మయమైనటువంటి శరీరంతో ప్రకాశించేవారు, అటు ముక్తుడు ప్రకాశిస్తాడు, పరమాత్మ కూడా ప్రకాశిస్తాడు కదా. పరమాత్మ స్వరూపం కూడా అటువంటి విలక్షణమైన తేజోమయమైనటువంటి రూపమే కదా. మరి ఇటువంటి ముక్తులు, ఆ విధంగా ఉండే ముక్తులకు, అక్కడ ఉండే నిత్యులకు, అనగా అక్కడ ఉండే వనోపదంలో ఉండేటటువంటి వారికి, వారికి అంతటికీ కూడా నాయకుడుగా ఉండేటటువంటి పరమాత్మకు ఏదైనా తేడా ఉన్నదా లేదా, లేకపోయినట్టు ఏ విధంగా తెలుసుకోవడం, అందులో పరమాత్మ ఎవరు అని ఏ విధంగా గుర్తించడం, అంటే కొన్ని కొన్ని విశేషాలు పరమాత్మకి అసాధారణములు, అంటే పిక్యూరియర్, వారికి మాత్ర పరమాత్మకి మాత్రమే చెందినవి, అటువంటి చెందినటువంటి లక్షణాల్లో తులసీమాలను ధరించడం అనేది కూడా శ్రీమన్నారాయణుడికి ఉండేటటువంటి గొప్ప లక్షణాల్లో గొప్ప ఆయన్ని ఇతడు శ్రీమన్నారాయణుడు విష్ణువు అనే విషయాన్ని పట్టించేటటువంటి విషయాల్లో తులసిని ధరించడం కూడా మనకి ఒకనొక లక్షణంగా పెద్దలు తెలియజేశారు. మనకి ఈ లోకంలో కూడా విష్ణువు యొక్క అర్చన అనేది, ఆరాధన అనేది తులసి లేనిదే పూర్తి కాదు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. పెద్దలు కూడా ఆ విధంగానే ఆచరించారు. ఒక్క తులసీ దళాన్ని భక్తితోనే గనక పరమాత్మ శ్రీమన్నారాయణుడి పాదాల దగ్గర పెట్టినట్టయితే ఆ స్వామి యొక్క పూజ పూర్తి అవుతుంది. ఇక ఏది సమర్పించినా, ఏది సమర్పించకపోయినా పరమాత్మ లోటుగా భావించడు. ఆయనకి అంత ఇష్టంట తులసి కూడా, తులసీదేవి కూడా పరమాత్మ యొక్క భక్తురాలు. ఆ భక్తురాల మీద ఉండేటటువంటి ప్రీతి చేత ఆ వృక్షరూపంగా ఈ లోకంలో అవతరిస్తూ స్వామి పూజకి ఉపయోగపడేటటువంటి ఆ తులసిని పరమాత్మ ఎంతో ప్రీతితో ధరిస్తాడు. ఆయనట తల దగ్గర నుంచి పాదాల వరకు ఏ చోట దాన్ని అలంకరించినా తృప్తి పడతాడట. ఆ విధంగా ఉండేటటువంటి స్వామికి ఉండే అసాధారణమైన లక్షణాల్లో కడివార్ తన్నంతుడాయాన్, అంటే సుగంధాన్ని వెదజల్లేటటువంటి చక్కని సుగంధాన్ని ప్రసరింప, చుట్టూ ప్రసరింపజేసేటువంటి తులసి అని ఒక అర్థం. ఆ విధంగా కాకుండా తేనెను స్రవించేటటువంటి తులసి అని ఇంకొక అర్థం. కడి అనే శబ్దానికి సుగంధం అని ఒక అర్థం ఉన్నది, ద్రావిడ శబ్దానికి సుగంధము సువాసన అని ఒక అర్థం ఉన్నది. ఆ విధంగానే కాకుండా మరి తేనె అని కూడా ఒక అర్థం ఉన్నది. కాబట్టి కడి ఆ విధంగా ఉండేటటువంటి తులసిని తన్ అంతుడాయాన్, చల్లని అందమైనటువంటి తులసి మాలను ధరించినటువంటి వారు ఈ స్వామి. కన్నన్ భక్తులందరినీ కూడా నిర్వహించేటటువంటి వాడు, శ్రీకృష్ణుడిగా అవతరించినటువంటి వాడు. విన్నవరి, ఈ విధంగా ఈ లోకంలో శ్రీకృష్ణుడిగా అవతరించినటువంటి వాడు ఎవరు? విన్నవర్ పెరుమాన్, సామాన్యుడు కాదు. అక్కడ ఎవరూ లేకపోబట్టి ఈ లోకానికి వచ్చాడు అని అనుకుందామా? ఆ విధంగా కాదు. పరమపదంలో ఆయన్ని నిత్యం భజించేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ లోకంలో ఉండే జీవులు ఎంతమంది ఉన్నారో దానికి 3 రెట్లు వారు ఆ పరమపదంలో ఉన్నారు. అంతటి పెద్ద లోకం అది. త్రిపాదశ్యామృతం దివ్య అని వేదం చెబుతున్నది. 3 పాదాలు ఆ పరమపదంలో ఉంటే ఒక్క భాగం మాత్రమే, 4వ భాగం మాత్రమే ఈ అండపిండ బ్రహ్మాండాలు కలిగినటువంటి భాగం అని మనకి వేదం చెబుతూ ఉన్నది. అంతటి విశాలమైన లోకంలో అంతా కూడా ఉండేటటువంటి భక్తులంతా ఆదరించేటటువంటి స్వామి కదా ఆయన. విన్నవర్ పెరుమాన్, పరమపదంలో ఉండేటువంటి నిత్యులని ముక్తులని 2 రకాలుగా ఉండేటువంటి జీవులు ఉంటారని చెబుతారు శాస్త్రాలు మనకి తెలియజేస్తున్నాయి. నిత్యులు ఉంటే ఏనాడు కూడా సంసార సంబంధం లేనివారు, ముక్తులు అంటే ఈ లోకం నుండి కొన్నాళ్ళు ఉండి ముక్తిని పొందినటువంటి వారు. ఆ విధంగా ఉండేటువంటి స్పిరుమాన్ పడివానమిరంద పరమన్ పవిత్రం సీర్, పడివానం మేఘం మాదిరిగా ఉండేటటువంటి వాడు, మేఘం వలె చల్లని రూపం కలిగిన వాడు అని అర్థం. లేదంటే తనతో సాటి వచ్చేటటువంటి వారు ఎవరు కూడా లేనివాడు అని అర్థం. పరమన్ పరమాత్మ పవిత్రం, తమ భక్తులకు పవిత్రతన సంబంధం చేత పవిత్రతను కలిగి చేసేటువంటి స్వామి యొక్క సీర్ కళ్యాణ గుణాలన్నింటినీ కూడా షెడియార్ నోయిహల్ గడ, ఆ అనుభవానికి అడ్డుగా ఉండేటువంటి
దట్టమైన ఆ పాపాలన్నింటి కూడా నశింపజేసుకుని పరమాత్మ అనుగ్రహం అంటే పోతాయి కదా. పోగా పడింది కూడయిందాడి ఆ అనుభవంలో మునిగి మరి తలమునకలై ఆనందించి నేను ఆ పరమాత్మ యొక్క అనుభవాన్ని పొంది ఆనందించాను. నాకు ఉండేటటువంటి ఈ దురితాలన్నీ కూడా పోయాయి పరమాత్మ అనుగ్రహం చేత. ఆ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుభవాన్ని నేను పొందాను సుమా అని అంటూ తమ అనుభవ భగవద్ అనుభవ విశేషాన్ని ఈ పాశ్చరంలో మనకి ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. నమ్మాళ్వారు తిరువడిగళే శరణం కడివాయ కన్నన్ విన్నవర్ పెరుమా படிவானம் இறந்த பரமன் பவித்திரன் சீர் செடியார் நோய்கள் கெடப்படிந்து குடையேந்தாடி அடியேன் வாய் மடுத்து பருகிக் கழித்தேனே நம்மாழ்வார் திருவடிகளே சரண.